हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चैनल वरलक्ष्मी व्रता की चला तक खर्च तो चाल फास्ट ईदू रकाल नैवेद्यल वीडियो चूप्चना इवीरमे उन्ना गंट लपे प्रिपेर सेवची अलागे चाला तक खर्च तो कूड़कन मरी इध प्रिपेर की मन की मुं रोज रात्रे नाबेकोनी अवेटो चूँ शनि इक नबली शनगना नल शनगना सर तीस इप्ड दीन सरपड़ा नील पोसको मुं रोज रात्रे मन नाबेकोवाली अलागे गारे कोसम मिनपु मन मुं रोज रात्रे नाबेकोवाली अंत गुरुव रात्रि मन नाबेकन इक नैन केजी मिनपु मुं रोज नईटे नाबेकना इपड़ शुक्रवार उदय मन वड़पु कोसम ने पाव कपना पेसरपु सरपड़ा नील पोसको मन नाबेकोवाली अलागे पायसम कोसम अरकप सग्गु बियानी नानबेट्टुकोवाली इप्पुडु पुलिहोर कोसम नेनु रेंडु कप्पुलु बियानी रईस कुकर लो पेट्टेसुकुंटुन्नानंडि एलक्ट्रिक रईस कुकर लो दीन्नि बागा कडिगि ओक कप्पुकि रेंडु कप्पुल चोप्पुन नीळ्ळु पोसुकोवालंडि मीरु नार्मल गा अयिना सरे स्टव् मीद वंडुकुंटे स्टव् मीद पेट्टेसुकोवच्चु काकपोते मरी मुद्दगा काकुंडा चकपलुगा उडकबेट्टुकोवाली చూడండి ఇట్లా పలుకుగా ఉండాలి ఇప్పుడు అన్నం చల్లారిన తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి మనం రుచి చూడకూడదండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే వరకు ఇప్పుడు తాలింపు కోసం అర కప్పు ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి వేరగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిసెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కాస్త రంగు మారే వరకు మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి కాస్త రంగు మారుతుంది అన్నప్పుడు మనం ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక 5 అలాగే కరివేపాకు ఒక 3-4 గ్రాములు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంతమంది పసుపు అన్నంలో కలుపుతారండి అన్నంలో కలిపితే కొంచెం వాసన వస్తుంది ఇలా ఆయిల్ లో కలిపితే మనకి పచ్చి వాసన ఉండదన్నమాట ఇప్పుడు దీనిలోనే తురిమిన క్యారెట్ కొంచెం వేసుకోవాలండి క్యారెట్ కూడా ఆప్షనల్ మీకు నచ్చకపోతే తీసేయొచ్చు కానీ చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోరలో క్యారెట్ వేసుకుంటే ఇప్పుడు ఇదంతా అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే ఎండుమిర్చి జీడిపప్పు అన్ని వేసుకోవాలండి అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నిమ్మరసం కలుపుకోవాలండి నేను ఇక్కడ మీడియం సైజ్ నిమ్మకాయలు 2 తీసుకున్నాను 1/2 కేజీ బియ్యానికి ఇప్పుడు నిమ్మరసం కూడా కలిపిన తర్వాత బాగా కలుపుకొని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలండి అంతే అండి నైవేద్యం కోసం పులిహోర రెడీ ఇప్పుడు శనగల ప్రసాదం కోసం మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని బాగా కడిగి కుక్కర్ లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి మనకి 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా నీళ్ళని వడపోసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు జీలకర్ర 1/2 టీ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అలాగే 5-6 ఎండుమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక 2-3 రెమ్మల కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చిటికెడు పసుపు వేసుకోవాలండి
अलागे ఒక పావు టీ స్పూన్ కారం కూడా దీనిలోనే వేసుకోవాలి। కారం కావాలంటే మీరు కాస్త వేసుకోవచ్చుండి, నేను కొద్దిగా వేస్తున్నాను, నైవేద్యం కోసం పెడుతున్నా కదా అందుకని। అదే స్నాక్ ఐటమ్ గా కూడా తీసుకుంటారండి చాలా మంది శనగల్ని, అలా అయితే గనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం। ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగల్ని దీనిలో వేసి కలిపి బౌల్ లోకి తీసేసుకోవాలండి। అంతేనండి, శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం గారెలు ప్రిపేర్ చేద్దాం। నానబెట్టుకున్న పప్పుని చక్కగా కడిగి మిక్సీ జార్ లోకి తీసుకోవాలండి నీళ్ళు లేకుండా। దీనిలో ఉప్పు వేసి ఒక టీ గ్లాస్ నీళ్ళు యాడ్ చేశానండి నేను। చూడండి ఇలా గట్టిగా అన్నమాట, మరీ పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి గారెలకి। వీలైనంత తక్కువ వాటర్ పోసుకొని మనం గట్టిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీలో అయితే। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకొని గార్లి పిండిని ఒక్కొక్క ముద్ద తీసుకొని వీడియోలో చూపించిన షేప్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి। మనకి గారెలకి నిలవ ఉన్నమైన పప్పు బాగుంటుందండి। ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ అలాగే మధ్య మధ్యలో మళ్ళీ గార్లి వేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు మనం వాటిని తిప్పుకుంటూ ఉండాలి। గార్లి వేగిన తర్వాత వాటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి। అంతేనండి, మనకు గార్లి కూడా రెడీ అయిపోయాయి। ఇప్పుడు నెక్స్ట్ పాయసం చేసుకుందాం। దీనికోసం ముందుగా ఒక 1/2 లీటర్ పాలని స్టవ్ పై పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి। ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి। మనకి సగ్గు బియ్యం చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుందండి నానబెట్టుకున్నాం కాబట్టి। ఈలోగా మనం స్టవ్ పై పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పులు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి। మనం నైవేద్యానికి పెడుతున్నాం కాబట్టి ఆవు నెయ్యి ఆవు పాలే వాడాలండి। ఇప్పుడు దీనిలోనే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। చాలా మంది తెలియక గేదె పాలతో చేస్తూ ఉంటారు నైవేద్యానికి। లక్ష్మీదేవికి మనం ఆవు పాలతో చేసిన పరమానాల్ని, ఆవు పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే వాడాలి। ఇప్పుడు సేమియా కూడా ఒక పావు కప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు వీటిని మరుగుతున్న పాలలో వేసి ఉడికించుకోవాలండి। మనకి సేమియా కూడా ఉడికిన తర్వాత ఒక అర కప్పు పంచదార వేసుకోవాలి, అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి। ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత దీనిలో యాలకులు పొడండి, ఒక 3 యాలకాయలు ఇలా పొడికట్టుకొని వేసుకోవాలి। అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి। ఇప్పుడు బాగా కలుపుకొని బౌల్ లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు వడపప్పు కోసం మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కడిగి నైవేద్యం గిన్నెలోకి తీసుకోవాలి। వడపప్పు బెల్లం అనేది మనకి ఏ దేవతలకైనా సరే ఇష్టమైనటువంటి ఒక ప్రసాదం అండి। ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నానండి, ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను। దీనిలో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసి అరగంట నాననిచ్చి కడిగి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దీనిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి। జీడిపప్పులు మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్నైనా వేసుకోవచ్చండి। ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇదే నెయ్యిలో కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి, వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పై 1 లీటర్ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి। ఇలా మరుగుతున్న పాలలో మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలండి। సన్న బియ్యం కన్నా కూడా రేషన్ బియ్యమే బాగుంటుందండి పరిమాణానికి। ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి, కాసేపటికి మనకి బియ్యం బాగా ఉడికిపోతుందండి। చూడండి వీడియోలో చూపించినట్లుగా దగ్గరగా అయిపోతుంది, బియ్యం పలుగ్గా ఉన్నప్పుడు మనం బెల్లం వేయకూడదండి। ఇప్పుడు దీనిలో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి,
చాలామంది నీళ్ళు ఎక్కువ పోస్తారండి పరిమాణంలో. నీళ్ళు ఎక్కువ పోసినా పాలు విరిగిపోతాయి, అలాగే రుచిగా కూడా ఉండదు. ఇప్పుడు దీనిలో 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఎంత అయితే బియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కరిగేంత వరకు చక్కగా గరిటతో కలుపుతూ ఉండండి. అప్పుడే పాలు విరిగిపోకుండా పరమాన్నం చక్కగా వస్తుంది. చికెన్ పాలతో చేసుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత దీనిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి జల్లి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది పరమాన్నం. మనం ఎప్పుడైనా పరమాన్నాన్ని లూజ్గా ఉండగా, అంటే పలుచగా ఉండగానే దించుకోవాలి. మరీ గట్టిపడినేస్తే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందండి. అంతేనండి, ఇలా 5 రకాల నైవేద్యాలని మనం రెడీ చేసుకున్న తర్వాత పూజలో మనం నైవేద్యంగా సమర్పించుకోవాలి.